హాయ్ండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చి రిక్వెస్టెడ్ వీడియో అండి మన వ్యూవర్ ఒకరు అడిగారు సౌజన్య గారు హాయ్ండి గ్రహణం రోజు ఏమైనా కట్ చేస్తే ఏమైనా అవుతుందా బేబీకి అని అడిగారండి ఈ రోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ అందించండి సో గ్రహణం విషయానికి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మనకి గ్రహణాలు అనేవి ఏర్పడతాయండి అయితే గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి నేనే కాదు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మీ నాయనమ్మ కానీ లేదా మీ అమ్మ అమ్మమ్మ ఇవి ఉంటారు కదండి సో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు గ్రహణ సమయంలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలి ఇంట్లో నుంచి బయటికి అయితే రాకూడదు వీలైనంత వరకు కూడా ఇంట్లో ఉండి రెస్ట్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఆ గ్రహణం ఏర్పడేటప్పుడు మనకి కిరణాలు అనేవి వెలువడతాయి కదండి సో ఆ యొక్క కిరణాలు అనేవి మీ పైన బేబీ పైన అస్సలు పడకూడదని అంటారండి సో ఆ కిరణాలు ఇంట్లోనికి రాకుండా డోర్ కర్టన్స్ అలాగే డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉంటాం కదా అయితే ఇంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటాము అలాగే కూరగాయలు కట్ చేయకూడదు అంటారు గ్రహణాన్ని మనం ప్రత్యక్షంగా చూడకూడదని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారండి నెక్స్ట్ గ్రహణానికి ముందు గ్రహణం విడిచిన తరువాత కూడా పట్టు విడుపు స్నానం అనేది చేయాలి గర్భిణీలు కాకుండా మనం నార్మల్గానే అందరూ స్నానం అనేది చేస్తే మంచిది అని మనకి మన ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే పంతులు కూడా చెప్తూ ఉంటారు కదండి సో మనం ఇంత కేర్ తీసుకునేటప్పుడు కొంతమంది చేసే మిస్టేక్ ఏంటి అంటే గ్రహణ సమయంలో కూరగాయలు కట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు సో సౌజన్య గారు మీరు అడిగే క్వశ్చన్ కూడా ఇదే కదండి గ్రహణ సమయంలో కూరగాయలు కట్ చేసాం ఏమైనా అవుతుందా అని గ్రహణ సమయంలో అయితే కూరగాయలు అనేవి అస్సలు కట్ చేయకూడదండి గ్రహణ సమయంలోనే కాదు గ్రహణం విడిచిన మరుసటి రోజు కూడా కూరగాయలు కట్ చేయకూడదు ఆ గ్రహణ ప్రభావం అనేది మరుసటి రోజు ఉంటుందని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో మీరు మిస్టేక్ అనేది చేశారు కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించవలసిన అవసరం అయితే లేదండి మనకి గ్రహణాలు అనేవి ఎప్పుడో కంప్లీట్ అయిపోయాయి మళ్ళీ గ్రహణాలు అనేవి వస్తూ ఉంటాయి కదా సో అయిపోయిన దాని గురించి ఆలోచించి మీరు అంటే మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల కడుపులో బేబీ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది సో అందుకోసం మీరు అయిపోయింది కాబట్టి అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా వీలైనంత వరకు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి మంచి హెల్తీ డైట్ అనేది తీసుకోండి ప్రెగ్నెన్సీలో మనం ఎంత హ్యాపీగా ఉంటేనే కడుపులో బేబీ కూడా అంతే హ్యాపీగా అంతే హెల్తీగా అయితే ఉంటుందండి మనం ఎప్పుడూ నీరసంగా ఏదో ఒకటి ఆలోచిస్తూ నెక్స్ట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఆలోచిస్తూ ఎక్కువగా ఏడవడం లాంటివి చేసామనుకోండి ఆ ఎఫెక్ట్ అంతా కూడా బేబీ పైన పడుతుంది సో అందుకోసం ఎన్ని రీజన్స్ ఉన్నా సరే వీలైనంత వరకు కూడా మీరు నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండండి ప్రెగ్నెన్సీ టైంలో సో బేబీ కూడా అంతే హెల్తీగా పుడుతుంది ఓకేనండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో ప్రెగ్నెన్సీ టిప్స్ ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా చూడండి మీకు మీ బేబీస్కి చాలా వరకు మన ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది డెలివరీ తర్వాత బేబీ పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ సోప్స్ షాంపూస్ కానీ లేదా వాళ్ళకి పెట్టే ఫుడ్స్ ప్రతి ఒక్కటి కూడా ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది డెఫినెట్గా చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్